హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను మీషో నుండి తెప్పించిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చూపించబోతున్నానండి. ఇవైతే నిజంగా చాలా చాలా బాగున్నాయి, నేను 100% రికమెండ్ చేస్తానండి. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన కోడ్ యూజ్ చేసి. సో ఆ కోడ్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో ఇంకా ఏంటంటే కోడ్సే కాకుండా లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను కింద డిస్క్రిప్షన్ లో. సో ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అండి. ఇదైతే నిజంగా చాలా చాలా బాగుంది. సో మంచి పింక్ కలర్ పైన ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశారండి. సో ఇది క్లాత్ వచ్చేసి మనకి పట్టు క్లాత్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, అంటే పాటూరి పట్టు అంటారు కదా అండి. సో ఆ క్లాత్ అండి, చాలా చాలా బాగుంది ఆ క్లాత్ అయితే. సో ఇక్కడ మనకి స్లీవ్స్కి చూసినట్టయితే స్లీవ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ చేశారు, చూస్తున్నారు కదా. ఇలా మనకి కంప్లీట్ గా గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. బీడ్స్ మిడిల్ లో అంతా కూడా ఇక్కడ మనకి కుందన్స్ తోని స్టిక్ చేశారండి. సో ఇక్కడ అంతా కూడా మనకి వర్క్ అనేది అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి స్టోన్ వర్క్ వస్తుంది, సో బీడ్స్ వర్క్ వస్తుంది. కంప్లీట్ గా గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారు, గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది అయితే యూజ్ చేశారండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా లైన్స్ లాగా డిజైన్ వచ్చిందండి. లైన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరి ఉంటుంది కదా, సో ఆ జరితోని వస్తుంది. అలానే ఇక్కడ మనకి స్టోన్స్ అనేవి పెట్టారు. సో ఇలా అయితే ఉంటుందండి. కింద బార్డర్ కూడా చూస్తున్నారు కదా, కింద బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంది. సో మనకి టూ స్లీవ్స్ కి ఇలా ఎల్బో స్లీవ్స్ కి వచ్చేలాగా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. సో బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. చాలా చాలా బాగుంది వర్క్ అయితే. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు, డిజైన్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది అనేసి. సో ఇలా బీడ్స్ వర్క్ వస్తుంది, అలానే కుందన్ వర్క్ వస్తుంది, స్టోన్ వర్క్ వస్తుంది. సో ఇలా అయితే ఉంటుందండి. అలానే మనకి అక్కడక్కడ అంతా కూడా ఇలా చిన్న చిన్నగా డిజైన్ అయితే చేశారు. సో చూడండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇది క్లాత్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. ఏ సైజ్ వాళ్ళకైనా కానీ సరిపోయేంత క్లాత్ అయితే ఉంది. సో ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉందండి. నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో మనకి దాదాపు క్లాత్ కే మినిమం ఒక 400 అన్న అవుతుంది. సో ఇంకా వర్క్ కి ఇంకా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అని అనుకోవచ్చు అండి. సో ఇలా పింక్ కలర్ మీరు ఒక్కటి తీసుకున్నారనుకోండి, ఒక్కటి మీరు స్టిచ్ చేయించుకుంటే ఎలాంటి శారీ పైకైనా కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది మీకు. సో నేనైతే 100% రికమెండ్ చేస్తున్నానండి, చాలా రీజనబుల్ అనిపించింది. చూసారు కదా, సో ఇదే సేమ్ డిజైన్ లో ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, ఆ కలర్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి, ఇది వచ్చేసి మెరూన్ కలర్. సో మెరూన్ కలర్ పైన మనకి ఇందాక చూపించాను కదా, సేమ్ అదే డిజైన్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా స్టిక్ చేశారు కాబట్టి లాతుకుపోయింది అంతే. సో చూస్తున్నారు కదా అండి, ఇలా అయితే వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా. సో ఇందాక చూసారు కదా, సేమ్ దానికి ఎలా అయితే వచ్చిందో డిజైన్, సేమ్ అదే డిజైన్ మనకు వస్తుంది. ఇలా మెరూన్ కలర్ పైన వస్తుందండి. సో ఈ ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్ డిజైన్ చూస్తున్నారు కదా, సో ఫ్రంట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. చూడండి, బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది. సో చూడండి ఇలా ఉంది. సో ఇది కూడా క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. అన్ని కూడా సేమ్ క్లాత్ అండి. సో పాటూరి పట్టు అంటారు కదా, ఆ క్లాత్ పైన చేశారు. సో మీటర్ ఈజీగా ఉంటుందండి. సో ఎలాంటి సైజ్ వాళ్ళకైనా కానీ సరిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి. సో అలానే మనకి ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వస్తుంది, స్లీవ్స్ కి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, స్లీవ్స్ కి వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది డిజైన్. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి ఇందాక దానికి ఎలా వచ్చిందో సేమ్ అలానే ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి. నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే చూపిస్తాను ఇందులో. సో ఇది వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, సేమ్ ఇదే డిజైన్ అండి. ఇది ఇంకొక కలర్ పైన అయితే చేశారు. సో ఇవి టోటల్ గా మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ తోని. ఇంకా డిఫరెంట్ డిజైన్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు.
సో ఇలా అయితే ఉంటుందండి. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా నీట్ గా ఉంది, చాలా బాగుందండి. సో మీకు అంటే మరీ పెద్ద పెద్ద పట్టు చీరలు కాకుండా సింపుల్ గా ఉండే చీరలపైకి అయినా కానీ మీరు ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ తీసుకొని స్టిచ్ చేపించుకొని వేసుకున్నట్టయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. చూసారు కదండి, మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను క్లియర్ గా వర్క్ ఎంత బాగుంది, ఫినిషింగ్ అంతా కూడా. సో మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో దీనికి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందండి. చాలా చాలా బాగుంది కలర్ అయితే. సో ఇలా మనకి టోటల్ గా ఇందులో 4 కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను. వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ పైన డిజైన్ చేశారండి, అసలు ఎంత బాగుంది చూస్తున్నారు కదా. సో ఇలా మంచి రెడ్ పైన మనకి ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇదేంటంటే మనకి స్లీవ్స్ పైన వస్తుంది, ఎల్బో స్లీవ్స్ కి వచ్చేలాగా డిజైన్ చేశారండి. సో ఈ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చూడండి, చాలా చాలా బాగుంది. సో దీనిపైన మనకి ఇలా కంప్లీట్ గా గోల్డ్ కలర్ బీడ్స్ తోని వర్క్ వచ్చింది, అలానే కుందన్స్ వచ్చాయి, ఇంకా స్టోన్ వర్క్ కూడా ఉంది, మిడిల్ లో అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుందండి. సో ఇలా కంప్లీట్ మనకి గోల్డ్ బీడ్స్, కుందన్స్, ఇంకా స్టోన్ వర్క్ తోనైతే డిజైన్ చేశారు. సో అక్కడక్కడ ఇలా చిన్నగా బూటీస్ కూడా ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చేసి, మిడిల్ లో కుందన్స్ ఉంటాయి. సో కింద వచ్చేసి ఇలా స్టోన్ లైన్ వస్తుంది, అలానే బీడ్స్ తోని ఇలా మనకి లైన్ అయితే వస్తుందండి. సో ఇందులో మనకి స్మాల్ సైజ్ బీడ్స్ ఉన్నాయి, బిగ్ సైజ్ బీడ్స్ ఉన్నాయి. సో ఇలా అయితే ఇచ్చారండి మంచి రెడ్ కలర్ పైన, అసలు ఎంత బాగుందో. ఇది కనుక స్టిచ్ చేపించుకొని వేసుకున్నట్టయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇది కూడా మనకి కంప్లీట్ గోల్డ్ బీడ్స్, ఇంకా గోల్డ్ జరీ, ఇంకా స్టోన్ వర్క్ తోనైతే డిజైన్ చేశారండి. సో ఇక్కడ కింద మీరు చూసినట్టయితే పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడ మిడిల్లో అంతా కూడా మనకి గోల్డ్ జరీ ఉంటుంది కదా, గోల్డ్ జరీతోనైతే డిజైన్ చేశారు. ఇక్కడ అంతా కూడా బీడ్స్ వర్క్, స్టోన్ వర్క్ అయితే వస్తుంది. సో డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మీకు స్లీవ్స్ కి చూపించాను కదా, స్లీవ్స్ కి ఇలా ఇచ్చారండి. సో ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తున్నానండి, చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అంతా కూడా. సో ఇందులో ఇంకొక కలర్ అయితే ఉంది, ఆ కలర్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ పైన అయితే డిజైన్ చేశారు. చూడండి ఎల్లో కలర్ పైన మనకి ఇలా వర్క్ అనేది అయితే ఇచ్చారు. సేమ్ ఇందాక చూపించిన వర్కే అండి, సేమ్ గోల్డ్ బీడ్స్, ఇంకా కుందన్స్, స్టోన్ వర్క్ అయితే వస్తుంది. సో ఇలా ఎల్బో స్లీవ్స్ కి వచ్చేలాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. సో చూడండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది, సేమ్ ఇందాక బ్లౌజ్ కి ఎలా ఉందో అలానే వస్తుందండి. పీకాక్ డిజైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో మీరు పక్కకి క్లాత్ అనేది ఎక్స్ట్రా చూస్తున్నారు కదా, సో ఎలాంటి సైజ్ వాళ్ళైనా కానీ మీరు తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అండి. చాలా ఎక్కువ క్లాత్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఇది కూడా, ఈ డిజైన్ కూడా 100% రికమెండ్ చేస్తున్నానండి, చాలా బాగుంది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ పైన డిజైన్ చేశారు. సో ఇది ఈ డిజైన్ లో ఇది సింగిల్ కలర్ అండి, అంటే మనకి ఓన్లీ బ్లాక్ పైనే ఉంది ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది, మంచి ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ లాగా ఇలా డిజైన్ చేశారు. సో ఇది కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ బీడ్స్, ఇంకా కుందన్స్, ఇంకా స్టోన్ వర్క్ అయితే వస్తుంది. ఇక్కడ మిడిల్ లో అంతా కూడా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి, స్టోన్స్, ఇంకా బీడ్స్, ఇంకా గోల్డ్ జరీతో మనకి ఇలా డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి స్లీవ్స్ కి అండి, ఎల్బో స్లీవ్స్ కి వచ్చేలాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ నెక్ కి ఎలా ఇచ్చారనే చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా మనకి ఇలా అయితే డిజైన్ చేశారండి, చాలా సింపుల్ గా వచ్చేలాగా డిజైన్ చేశారు. చూడండి డిజైన్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది, చాలా చాలా బాగుందండి. సో బ్లాక్ ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటాం, బ్లాక్ అండ్ ఇంకా పింక్ అనేది. సో ఇలా మీరు బ్లాక్ అండ్ పింక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఏ శారీ పైకైనా కానీ మనం వేసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ గా మనకి ఇక్కడ వేరే కలర్ థ్రెడ్స్ ఏవి కూడా యూజ్ చేయలేదండి, కంప్లీట్ గా మనకి గోల్డ్ కలర్ యూజ్ చేశారు కాబట్టి. సో ఎలాంటి శారీస్ పైకైనా కానీ మనం వేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి లైట్ ఇచ్చారు. సో ఓవరాల్ గా వచ్చేసి ఇలా అయితే ఉందండి. సో నేను దీన్ని 100% రికమెండ్ చేస్తున్నాను, చాలా చాలా బాగుంది. సో ఇంకా మీకు లెహెంగాస్ పైకి, బ్లౌజెస్ కి అలా కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండి, చాలా సింపుల్ గా చాలా తక్కువ బడ్జెట్ లో అయితే అయిపోతుంది.
వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ టిష్యూలో అయితే వస్తుందండి. సో ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది, అంటే ఎక్కువగా ఇవే స్టిచ్ చేపించుకుంటున్నారు కదా. సో ఇలా మీరు ఒకటి స్టిచ్ చేపించుకున్నట్టయితే ఎలాంటి ఫ్యాన్సీ శారీస్ పైకైనా కానీ మీరు పేరప్ చేసుకోవచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా చూడండి, ఇలా అయితే ఉంటుంది వర్క్ కంప్లీట్గా. ఇక్కడ మనకి సిల్వర్ బీడ్స్ యూజ్ చేశారు, సిల్వర్ కుందన్స్ యూజ్ చేశారు, అలానే స్టోన్స్ కూడా యూజ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ లైన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ బీడ్స్ వచ్చాయి, అలానే సిల్వర్ కుందన్స్ అయితే ఇచ్చారండి. సో మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది చూడండి. అక్కడక్కడ ఇలా చిన్నగా మనకి కుందన్స్ తోని చుట్టూ అంతా కూడా మనకి సిల్వర్ జరీతోనైతే వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి ఇలా అయితే ఉందండి. నెక్స్ట్ స్లీవ్స్కి చూపిస్తాను. స్లీవ్స్కి కూడా చాలా చాలా బాగా ఇచ్చారు డిజైన్ అంతా కూడా చూడండి. ఆ స్లీవ్స్కి అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్గా స్టోన్స్తోని వర్క్ వస్తుంది, అలానే ఇక్కడ మనకి సిల్వర్ జరీతోని ఇదంతా కూడా ఫిల్ చేశారండి. దగ్గర నుండి చూడండి, సో సిల్వర్ జరీతోని మొత్తం కంప్లీట్గా ఫిల్ చేశారు. సో ఇక్కడ మనకి స్టోన్స్ వచ్చాయి, ఇలా అయితే ఉందండి. ఆ స్లీవ్స్కి డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇలా టూ స్లీవ్స్కి మనకి ఇలా ఎల్బో స్లీవ్స్కి వచ్చేలాగా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఫ్రంట్కి చూడండి, ఆ ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఇలా అయితే ఇచ్చారు డిజైన్. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది, చాలా సింపుల్గా నీట్గా చాలా చాలా బాగుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి ఇందాక చూపించిన బ్లౌజెస్ కంటే చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్గా ఉందండి. సో మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ అనేది అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఒక్క బ్లౌజ్ తీసుకొని మీరు స్టిచ్ చేయించుకున్నట్టయితే మీరు ఇంకా ఎలాంటి శారీస్ పైకైనా కానీ యూజ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంది ఇది. లేదా అండి, మీషో నుండి తెప్పించిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి, స్టాక్ అనేది అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రైసెస్ కూడా మనకి రీజనబుల్గా ఉన్నాయి. సో వీడియోలో మీకు స్క్రీన్ పైన నేను కోడ్స్ ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.